నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం గోవిందపూర్ని కరోనా సెకండ్ వేవ్ వణికించేస్తుంది. కోవిడ్ కేసులతో పాటు మరణాలు అధిక సంఖ్యలో ఉండడంతో మరణ మృదంగం విలయతాండవం చేస్తోంది. మహమ్మారి ధాటికి తట్టుకోలేక ప్రజలు పిట్టల్లారాలిపోతున్నారు. దీంతో కరోనా వైరస్ ఎటు నుంచి తమ వరకు వచ్చి కాటేస్తోందోనే కలవరం స్థానికులను కంటికి కునుకు లేకుండా చేస్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలో సుమారు 50 మంది వరకు మహమ్మారి బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో ఎంతో మంది ఇంటి పెద్దను కోల్పోయి పుట్టడు దుఃఖంలో మునిగిపోయారు. మరోవైపు కరోనా లక్షణాలతో మృతి చెందడంతో అంత్యక్రియల్లో ఎవ్వరూ పాల్గొనని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఎవరి సహకారం లేకుండానే అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఇక గ్రామంలో కరోనా ఉద్రృతి నేపథ్యంలో వీడబ్ల్యూసీ ఆంక్షలను విధించింది. ఉదయం 6 నుంచి 8 గంటల వరకే వ్యాపార సముదాయాలకు అనుమతినిచ్చింది. గుంపులుగా ఎక్కడ నిలిచినా మాస్క్ ధరించకుండా ఎవరు తిరిగినా 500 రూపాయల జరిమానా విధించింది. ఇక వైరస్ విజృంభణ నేపథ్యంలో వైద్యాధికారులు చొరవచూపి ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఇంటింటి సర్వేలు నిర్వహించాలని కోరుతున్నారు. గ్రామము నా పేరు గంగారాము. ఇక్కడ కరోనాతో అనేక మంది మృతి చెందారు. ఇక్కడ వెళ్ళలేని పరిస్థితి ఉన్నది. బయటకు వెళ్దామన్నా పిల్లలను షాపులకు పంపుదామన్నా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ కరోనాతో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇంకా ఇంతవరకు 30 మంది మా గ్రామంలో చనిపోయారు. ఇంకా ఎంతమంది లోపల ఉన్నారో మాకు తెలియదు. ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు స్పందించి మా గ్రామానికి వచ్చి మాత్రలే గాని టాబ్లెట్ గాని ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నాను. కాబట్టి మా బతుకులు ఎలా ఉన్నాయంటే ఎవరు కూలికి కూడా పిలవలేని బతుకు ఉన్నది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు ఉన్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.